జైలులో పెట్టి బైండింగ్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సమయంలో నన్ను ఇబ్బంది పెడుతున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీలు పెద్దలు నాకు ఫోన్ చేసి మద్దతు తెలిపారు. తెలంగాణ నుంచి కూడా జగ్గారెడ్డి గారు గాని టీన్మార్ మల్లన్న గాని సిపిఐ రామకృష్ణ గారు గాని అదే క్రమంలో పెద్దలు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు వారు నాకు సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాట్లాడుకున్న దాంట్లో ప్రజాస్వామ్యం బతకాలంటే పొలిటికల్ పార్టీస్ ఉండాలి. ప్రజలకు జరుగుతున్న సమస్యల్ని పొలిటికల్ పార్టీస్ వెళ్ళి అడ్రస్ చేసి బయటికి తీసుకురావాలి. అసలు అలాంటి గొంతే నొక్కేస్తానంటే పొలిటికల్ పార్టీస్ నడిపే వ్యక్తుల్నే నలిపేస్తామంటే ఎట్లా? దీనిని ఒకటే విధంగా చూస్తున్నాం అన్ని పొలిటికల్ పార్టీస్. ఇది కేవలం ఒక తెలుగుదేశంకో జనసేనకో వచ్చిందని కాదు, ఇంక్లూడింగ్ మా సొంత మిత్రపక్షమైన బీజేపీకి కూడా నాయకులకు కూడా అన్యాయంగా కేసులు పెట్టారు. ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి వారికి బాగానే తిరుపతి నుంచి లడ్లన్నీ ఇచ్చి ఇక్కడ బీజేపీ నాయకులను అన్యాయంగా కత్తులతో కడుపులు పేగులు బయటికి తీస్తారు. చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు సిపిఐ కానీ సిపిఎం కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మేము కానీ ఎవరైనా కానీ ప్రజాసంఘాలు కానీ ముక్త కంఠంతో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి